నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యాక్చువల్గా నేను ఈరోజు నుంచి జనసేన కార్యక్రమాలు కానీ జనసేన తరపున సేవా కార్యక్రమాలు కానీ, దేవుడా నేను ఆ మాట అనలేను, కానీ యాక్చువల్గా ఇప్పుడు ఒకటి మా జగనన్న గురించి చెప్పాలనుకుంటున్నాను. జగనన్న గారు ఏంటంటే చాలా అంటే సాంఘీభావం చూపించారు. ఎలాంటి వాళ్ళకంటే అసలు ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది అన్నారు. మీరు అలాంటి జగన్ గారిని సమర్థించకండి, ఎందుకండి వేరే వేరే అసలు 25 మెంబర్స్ చనిపోయారంటే వెళ్ళి ఆ గొడవలు ఏంటి, ఆ జైలుకి వెళ్ళటం ఏంటి, అసలు ఆ పోరాటం ఏంటి, ఎందుకు చేస్తున్నట్టు జన సైనికులు వెళ్ళి సాంఘీభావం చూపించాలి ఎవరికంటే. విద్వేషాలు రగులొస్తూ ఒరే ఆంధ్రోడా అంటూ సవాల్ మీద నడిచినవని, నిజంగా కేసీఆర్ గారు కూడా తెలంగాణ పోరాటంలో అనని విద్వేషపూరితమైన పదజాలం వాడుతూ ఒక లిరిక్స్ రాసి అది తను స్వయంగా పాడి వినిపించిన ఆర్జీవీ గారిని అక్కడ పోలీసులు ఆపడం ఎంత తప్పో మీకు గ్రహించలేకపోతున్నారు అందరూ నాకు తెలిసి. అండ్ ఆయన వేసే చిందులు ఈరోజు వింటూ ఉంటా ఉంటే అలాగే అనిపిస్తుంది ఏంటంటే సిబిఎన్ గారు పప్పు గారి ఫాదర్ ప్రూవ్ చేసుకున్నారనేదో ఒక ట్వీట్ ఏదో పెట్టారు ఆర్జీవీ గారు. మరి ఒకసారి ఆలోచించండి ఆర్జీవీ గారు, మీరేం చేస్తున్నట్టు అదేదో అంటారు కదా తల్లిని కడుపులో తన్నిని బిడ్డ అని, కరెక్ట్గా అదే చేశారు. మీరు ఆంధ్రాలో పుట్టారా తెలంగాణలో పుట్టారా? నేను రెండు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎక్కడ పుట్టారు అని పక్కన పెడితే విద్వేషాలను రగులుస్తున్నారు. ఎంతవరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు అనేది నాకు ఆర్జీవీ గారి గురించి ఒక క్వశ్చన్ అయితే ఉంది డెఫినెట్గా. అండ్ మోహన్ గారు హాయ్ అండి. సో ఈ ఏదైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా మేము ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రజలైతే మీరు చెప్పే కపటమైన వర్డింగ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వస్తే రేపు ఎలా ఉంటుందో మీ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు మూడింది అనే విషయం అయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను రెండు రాష్ట్రాల్లోనూ, ఎందుకంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మీ మెంటాలిటీ ఏంటి అని. ఆంధ్ర వాళ్ళు క్లియర్ అయిపోయారు ఈ దెబ్బకి. మీరు పాడిన పాట సాంగ్ ఆ లిరిక్స్ ఆ సౌమ్యమైన వినసొంపైన లిరిక్స్ విన్నాక ఆంధ్ర వాళ్ళకి మీరేంటి అని కన్ఫర్మ్ అయింది. ఈసారి యాక్చువల్గా జగన్ గారు ఏంటి అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆపుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఎవరిదిందండి, నా పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రాలో ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? నేనేమో గవర్నమెంట్ రూలింగ్ అని విన్నాను, అంటే మే 23 రిజల్ట్స్ వచ్చే వరకు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు టెంపరీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మిగిలిన రైట్స్ అన్నీ గవర్నమెంట్ రూల్ అని విన్నాను. మరి ఎవరు చేయించినట్టు మీ పార్టీకి, అంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చేయించినట్ట, మీరే స్వయంగా పెట్టించుకున్న గవర్నమెంట్ వాళ్ళు చేయిస్తున్నట్ట, లేకపోతే ఏదో ఒకటి అనేయాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్ట అనేది జగన్ గారు అంటే ట్వీట్ కూడా చేసేసారు. మరి ఈ ట్వీట్ చేసిన జగన్ గారు ఈ 4 రోజులు వారం రోజులు ఈ పిల్లలు ఏదైతే సఫర్ అవుతున్నారో 25 ప్రాణాలు పోయి, ఈరోజు కూడా లేటెస్ట్గా ఒక అమ్మాయి చనిపోతే దాని గురించి ట్వీట్ ఇవ్వకుండా. అండ్ ఇంకా కమెడియన్స్ మేము 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని నిజంగా ఆయనది నేను చాలా అంటే చాలా సరదాగా చెప్పేదాన్ని 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని. మేము ఏదైనా జోక్ చెప్పినా ఏ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇక్కడ 7 ఇయర్స్ ఇండస్ట్రీ లేకపోతే ఇలా మాట్లాడుతూ ఉండేదాన్ని. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు అతని సినిమాలు నేను బ్యాన్ చేసేసాను. డెఫినెట్గా ఆయన వస్తే సినిమాలో క్లిప్పింగ్ వచ్చినా నేను ఐ ఫార్వర్డ్ అండ్ సీ ఇట్, ఎందుకంటే జగన్ గారు రేపొద్దున అధికారంలోకి వస్తే ఎవరికి సినిమా చూపిస్తానని ఆయన డైలాగ్ చెప్పారు తప్ప ఈ 25 మంది పిల్లల ప్రాణాలు పోయినాయి అన్యాయంగా అనేది అక్కడ కూడా ఆ ఇంటర్వ్యూలో కూడా కనీసం కట్టసీకి ఆయన చెప్పలేకపోయారంటే ఆయన మీద గౌరవం అంటే ఏదో కొద్దో గొప్ప అట్లీస్ట్ ఒక కమెడియన్గా అన్న ఉండేది నాకు కొంచెం అన్న గౌరవం మొత్తానికి పోయింది. అంటే మిగిలిన వాళ్ళు ఇంకా అసలు తెరచాటు నుండి కట్టిన వెనకాల దాకని ఇంకా బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. ఈయన ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో చెప్పిన వర్డ్స్ లో ఎవరో ప్రభుత్వంలోకి వచ్చేస్తే ఎవరికో సినిమాలు చూపిస్తామని మాట్లాడుతున్నారు తప్ప అంతమంది పిల్లలు ప్రాణాలు పోయినాయి, వీళ్ళకేంటి లెక్క అసలు, వీళ్ళ ప్రాణాలు ఏమున్నాయి అసలు? అంటే తెలంగాణ పిల్లలు రేపొద్దున మన ఓట్లు ఎలాగా, జగన్ గారి పార్టీ తెలంగాణలో లేదు కాబట్టి
అటు కేసీఆర్ గారు అంటే మనకి ఆస్తులకు గండి పడిపోద్ది కాబట్టి మనం అనకూడదు. తెలంగాణ గురించి కామెంటే చేయకూడదు. మరి ఎంపీ గారైన విజయసాయి రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు, ఆయన దేశానికి కదా రిప్రజెంట్ చేస్తున్నట్టు, ఒక రాష్ట్రానికి ఒక ప్రదేశానికి కాదు ఆయన చేసేది. మొత్తం ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. దేశంలో ఏ సమస్య మనకి ఫ్యూచర్లో మనకు వస్తుంది అని ఆలోచించినా దాని మీద పోరాటం చేయాలో, కామెంట్ చేయాలి అట్లీస్ట్. అది మానేసి మనకి సంబంధం లేదు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. అండ్ మోరోవర్, ఇంకొక ఆయన ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా 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 పొగుడుతా, చాలా మెచ్చుకుంటా చెప్తున్నారండి. ఆయన్ని కూడా మీరు దయచేసి జన సైనికులందరూ ఇగ్నోర్ చేయండి. ఆయన ఏంటంటే చాలా సమన్వయం పాటించామని, ఇవన్నీ ఎలక్షన్స్ ముందు కూడా సేమ్ మన జన సైనికులందరూ సేమ్ మెంటాలిటీతో సేమ్ యాటిట్యూడ్తో ఉన్నాము. ఎలక్షన్స్ ముందు కూడా అలాగే ఉన్నాం, ఎలక్షన్స్ తర్వాత కూడా సేవ అనేది ఎటున్నామో, దృక్పథం ఎటుందో సేమ్. అంటే కాన్స్టెంట్గా మనం ఒక 4 ఇయర్స్ నుంచి మనల్ని మనం ఎలా నిర్మించుకుంటున్నాము, ఎలా స్టాండ్ బై అవుతున్నాం అనేది 4 ఇయర్స్ నుంచి ఇంప్రూవైజ్ చేసుకుంటూ వస్తున్నాము. కానీ లాస్ట్ మినిట్లో జంప్ జంప్ చేసి, తెలుసు మనకి పవన్ కళ్యాణ్ గారు పేరు వాడుకుని వాళ్ళు పాపులర్ అయ్యి ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ సమన్వయం, శభాష్ శభాష్ అంటే మళ్ళీ ఓ బాగా మాట్లాడారు అని ఆయన వీడియోస్ చూస్తారని చాలా, అంటే కొంతమంది చూశారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. ఈసారి నుంచి ప్లీజ్ ఇగ్నోర్ హిస్ వీడియోస్ డెఫినెట్ గా. ఆయన డిస్కషన్స్ కానీ, ఆయన కామెంట్స్ కానీ, ఆయన కాంప్లిమెంట్స్ కానీ మన జనసేనకి అవసరం లేదు, డెఫినెట్ గా అవసరం లేదు. ఇలాంటి కాంప్లిమెంట్స్ అవసరం లేదు, ఇలాంటి మనం వ్యూవర్స్ పెంచడం కూడా అనవసరం. అండ్ జగన్ గారు ఎందుకు అడగట్లేదు, క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు, ఇలా 25 లైవ్స్ గురించి ఎందుకు చేయట్లేదు. ఏది ఆర్జీవీ గారి కామెంట్ కైతే బయటకు వచ్చేసారు, ఆర్జీవీ గారి మీద చేసిన ఏదైతే వెనక్కి పంపించడం, ఆంధ్రా నుంచి హైదరాబాద్కి పంపించడం అనేది ఉందో దాని మీద ట్వీట్ పెట్టిన జగన్ గారు 25 లైవ్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు అని కామెంట్ పెడితే ఒక మహానుభావుడు అండి ఆయన, జగన్ గారి ఫాలోవర్. ఈయన ఏమన్నాలో అర్థం కావట్లేదు నాకు. మీరే పేరు నిర్ణయించుకోండి, ఎవరి కాళ్ళు వాళ్ళకి నచ్చిన పేరు పెట్టుకోండి ఈయనకి. ఆయన ఆ క్వశ్చన్ ఏంటంటే ప్రజల సమస్యలు అంట, అది దానికి జగన్ గారికి సంబంధం ఏంటి, ప్రజల సమస్యలు ప్రజలు తీర్చుకుంటారంట. అంటే జగన్ గారికి చిత్ర పరిశ్రమలతో మాత్రం సంబంధం ఉందా, ఇంటెన్షనల్ గా ఎవరితో వెన్నుపోటు పొడిచిన వ్యక్తిది సినిమా తీయించడానికి తీసిన వ్యక్తిని సమర్థించే బాధ్యత ఉందా. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల సమస్యలు ప్రజలు తీర్చుకుంటే ఈయనకి ప్రజానాయకుడు ఎందుకండి, ఈయనకి సీఎం ఎందుకు, క్లియర్ కట్ కదా అక్కడ ఈయన సంపాదించుకోవడానికే మళ్ళీ సీఎం అవుతున్నారు అనేది క్లియర్ కట్. ఒకవేళ సీఎం పదవికి ఆయన నిలబడ్డారు అంటే నిజంగా నేనైతే కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి మాటలు నిజమయ్యి ఆ శాసనం శిలాశాసనం అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ ఎనీవే, ఇలాంటి ప్రజలు సమస్యల గురించి స్పందించని నాయకులుండి ప్రజలకు ఏం చేయని వాళ్ళకి ప్రజానాయకుడు ఎందుకు అవ్వాలి అనేది కూడా. అండ్ వీళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళందరికీ నేను మళ్ళీ 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 నా అభినందనలు, చాలా వందనాలు కూడా. యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున వందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రేపొద్దున్న మన ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ ఈయన సీఎం అయితే కూడా వచ్చే పరిస్థితి ఏంటో కూడా మీరు ఊహించుకోండి. ప్రజలకు వచ్చింది ప్రజలే తీర్చుకుంటారు, నాకు బాధ్యత లేదు, నేను అలిగాను, నేను ఇంట్లో కూర్చుంటాను, అవసరానికి 5 ఏళ్ళకి మాత్రమే నా ఫ్యామిలీని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో క్యాంపెయినింగ్ చేయిస్తాను, మళ్ళీ ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటాను అని చెప్పేది డెఫినెట్ గా జరుగుతుంది. ఇంకొక ఛాన్స్ అంటారన్నమాట, ఒక్కవేళ తప్పు జారి అయినా కనుక ఈసారి సీఎం అయితే ఇంకొక ఛాన్స్ అని, ఒక్క ఛాన్స్ అంటారో లేకపోతే రిగ్గింగ్, అక్కడ ప్రతి పోల్ సెంటర్లో రౌడీజం జులుం చేసి రిగ్గింగ్ చేస్తారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. వేసిన వాళ్ళందరికీ మీరు చేసిన పొరపాటికి మొత్తం రాష్ట్రం అంతా మూల్యం చెల్లించాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి వాళ్ళ అబ్బాయి చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు చేసింది కాంగ్రెస్ తరఫున, కాంగ్రెస్
అప్పీల్ చేస్తేనే అప్రూవ్ చేస్తేనే ఈయన అప్పీల్ చేసుకున్న వాళ్ళు అప్రూవ్ చేస్తేనే చేశారు అని ఆయనే స్టేట్మెంట్స్ లో చాలాసార్లు చెప్పిన విషయం. ఆయన మంచిని మాత్రం తీసుకున్నారు, ఆయన చేసిందంతా కరెక్ట్ అంట. ఆయన చేసిన కరెక్ట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనకి ఈ ఫ్రీ ఐ మీన్ అంబులెన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఆ సదుపాయాలు అన్ని అయితేనంట వీళ్ళు కరెక్ట్ అంట. అదే ఆయన మాట్లాడిన మాటలు మాత్రం కాంగ్రెస్ హయాంలో కాబట్టి అవి కాంగ్రెస్ సిద్ధాంతాలు అంట, కాంగ్రెస్ కి సంబంధించిన సిద్ధాంతాలు అంట. క్రూయల్ గా ఆయన ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది కాంగ్రెస్ కి మంచి అయితే మాత్రం ఆయన ఆదర్శాలతో పుట్టిన పార్టీ కాబట్టి వీళ్ళు కూడా అదే చేస్తారంట. సో ఇంత తేట తెల్లంగా ఒక టీవీలో పోనీ మేము వేస్తున్న అభండాలు అనుకుంటే మీరు చూస్తున్న టీవీలో వచ్చిన డిస్కషన్స్ దయచేసి ప్రజలు చూడండి, చూసి ఆల్రెడీ అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా బయటపడుతున్నారు కాబట్టి, వాళ్ళు ముందు నుంచి బయటపడుతున్నారు బట్ చాలా మంది రియలైజ్ అవ్వలేదు, ఇంకా బయటపడుతున్నారు. అట్లీస్ట్ ఆకులు పట్టుకుని బర్ణాలన్నా రాసుకుంటే ఆ గాయాలన్న మాంతాయేమో ఆలోచించండి. ఇంకా మూర్ఖంగా అదే కంటిన్యూ అవుతాము అంటే ఇట్స్ ఆల్ అప్ టు యూ. కానీ ఇప్పుడు జరిగి ఈ 23rd అయితే మాత్రం ఐ విష్ ఫర్ ద బెస్ట్. యాక్చువల్గా చాలా మంది కోరుకుంటుంది ఏంటంటే గుడ్డిలో మెల్ల చంద్రబాబు నాయుడు గారే ఒకవేళ ఆప్షన్ వస్తే, ఒకవేళ జగన్ గారు వస్తే కనుక ఈ రౌడీజం లేకపోతే గుండాయిజం బెటర్ అయిపోతాయి అనేది చాలా మంది అభిప్రాయం అది. సో డెఫినెట్గా వి హ్యావ్ టు వెయిట్ అండ్ సి. ఎందుకంటే చాలా మంది చెప్తారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు గుమ్మం ముందుకు వచ్చి ఒకళ్ళు ఏదైనా కష్టంలో ఉండి అడిగితే డెఫినెట్ గా హెల్ప్ చేసేవారంట. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన గడప తొక్కాలి అంటే కొన్ని కోట్ల డొనేషన్ ఇస్తే గానీ కనీసం వాళ్ళ ఇంటి గడప ముందుకి వచ్చే అర్హత, అంటే అపాయింట్మెంట్ కోసం కూడా వచ్చే అర్హత లేదు అనే టైప్ లో మెయింటైన్ చేస్తారని చాలా చాలా మంది చెప్తారు. సో ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకైతే తెలియదు. రాజశేఖర్ రెడ్డి గారి గురించి అయితే చాలా మంది దగ్గర నుంచి అది విన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే ఇది కూడా చాలా మంది నుంచి విన్నాను. వాళ్ళ పార్టీలో చెప్పేవాళ్ళే, వాళ్ళ పార్టీకి చెందిన కొంతమంది చెప్పిన ఉద్దేశాలే నేను చెప్తున్నా. సో రాజశేఖర్ రెడ్డి గారి గురించి అయితే బయట పార్టీలో వాళ్ళు కూడా మంచిగా చెప్పేవారు ఇలాంటి విషయాల్లో. ఎంత శత్రువు అయినా తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ పనులు కావాలి అంటే మాత్రం డెఫినెట్ గా చేసి పెట్టేవారంట రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన వెనకాల ఎన్ని అక్రమాస్తులు సంపాదించారు, ఎన్ని దుర్మార్గాలు ఆయన కూడా చేయించారు అనేది పక్కన పెడితే, శత్రువు అయినా తన దగ్గరికి వెళ్ళి నాకు ఈ సహాయం కావాలంటే డెఫినెట్ గా చేసేవారంట రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాల్లో ఇబ్బంది పెట్టారని ఆల్ పార్టీలో లోపల ఉన్న వాళ్ళే చాలా మంది చెప్పారు. సో ఇది చాలా మంది అభిప్రాయం. అండ్ అట్ ప్రెసెంట్ కూడా చాలా మంది ఆయన సమర్థిస్తున్నారు. నా ఫ్రెండ్స్ వైఎస్ఆర్ సిపిలో ఉన్నారని జాయిన్ అయ్యామను, నేను ఆ క్యాస్ట్ అని వైఎస్ఆర్ సిపికి సమర్థిస్తున్నామను, ఈ లేకపోతే ఇలాంటి ఆన్సర్స్ తప్పితే వాళ్ళ పార్టీకి ఓటేసిన వాళ్ళు కానీ ఆ పార్టీని సమర్థిస్తున్న వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏం చేశారంటే బ్లాంక్ ఫేస్ తో తప్ప వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉండట్లేదు. దట్ ఈస్ లైక్ జగన్ గారి పరిస్థితి. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ లైక్ ఫైటింగ్ ఫర్ అగైన్ ఆ 25 పిల్లలు ప్రాణాలు పోతున్నాయి అండ్ వాళ్ళకి జస్టిస్ జరిగే వరకు మాత్రం ఈ పోరాటం సాగుద్దని ప్రూవ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్న వందనాలు. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అండ్ వీడియోలు చూడటానికి ఇబ్బందిగా ఉంది, వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు కానీ వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్ళి జైల్లో వేయడం కానీ లేకపోతే వాళ్ళని అంటే లాగేయడం కానీ చాలా ఇబ్బందిగా ఉంది. బట్ జస్టిస్ జరిగే వరకు మాత్రం వదలరు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇలాంటి సెకండ్ యాక్ట్స్ ఏంటంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ డైవర్షన్ కన్నీ నాకు అర్థమవుతుంది. అంటే నా వరకు నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ ఈ తెలంగాణలో స్టూడెంట్ ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి రకరకాల ట్రయల్స్ అని మాత్రం అర్థమవుతుంది. అది ఇష్యూ స్టార్ట్ అయితే కనుక ఇక్కడ మళ్ళీ ఈ ఇష్యూ సబ్సైడ్ అవుతుంది అని చాలా మంది ఆర్జీవీ గారిని కూడా ఒక వెపన్ లా వాడుతున్నారనే డిఫరెంట్ ఒపీనియన్ కూడా ఉంది. సో దయచేసి ఇగ్నోర్ ఆల్ ఆఫ్ ద కాంట్రవర్సీస్ వాట్ ఎవర్ కమ్స్. మనం మెన్షన్ చేయడానికి తప్పితే ఇలాంటివి వదిలేయండి. బట్ ఆర్జీవీ గారు
మీకు మాత్రం డెఫినెట్ గా తెలంగాణ పీపుల్ దగ్గర నుంచి అండ్ ఆంధ్ర పీపుల్ దగ్గర నుంచి బోత్ సైడ్స్ మీకుంది. ఎలా అది ట్రోల్ విషయంలోనే ఉండొచ్చు. ఇప్పుడు ఇలా ఉంది అంటే మళ్ళీ ఇప్పుడు మా వాళ్ళు ఉన్మాదులు అది ఇది అని మీరు మాట్లాడచ్చు, కానీ డెఫినెట్ గా యు హ్యావ్ టు పే, యు హ్యావ్ టు పే ద టోల్. ఎందుకంటే అటు ఆంధ్రాలో పుట్టి పెరిగిన మీరు తెలంగాణకి వెళ్ళి తెలంగాణ విద్యార్థులు పోనీ వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడారా, మీరు విద్యార్థుల గురించి ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? అంతమంది విద్యార్థులు కోల్పోయి ఇంకా జస్టిస్ జరగకుండా అది ఇష్యూ కంటిన్యూ అవుతున్నప్పుడు కనీసం వాళ్ళకి సపోర్ట్ వెళ్ళలేరా? వెళ్ళకుండా ఇలాంటి లిరిక్స్ మీడియాలోకి వదులుతున్నారు. సో అక్కడ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారా? అండ్ ఇద్దరు మేము అంటే తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నాం. వాట్ ఎవర్ డివిజన్ అయిపోయింది, ఆస్తిపాస్తులు పంచేసుకున్నారు. అండ్ ఇంకొకళ్ళు ఇంకొకటి కూడా చాలా మందికి చెప్తాను, ఇలా పార్టీలో సమర్థవంతమైన కామెంటర్స్ ఉంటారు కదా, మొన్నటి వరకు ఏం పెట్టారంటే తెలంగాణ వాళ్ళు మా దగ్గర దొబ్బి తింటున్నారు, మిమ్మల్ని ఎవరు ఇన్వెస్ట్ చేయమన్నారు, ఓన్లీ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయమని ఎవరైనా అడిగారా? మీ ఆస్తిపాస్తులు అక్కడే కొనుక్కోండి, అక్కడే సెటిల్ అయిపోండి అని ఎవరైనా అడిగారా? మీరు పెట్టుబడులు పెట్టి మీరు తీసుకుని తెలంగాణ వాళ్ళు తినేశారు అని చెప్పే చాలా మంది ఉన్నారు చూడండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీరు కొంచెం ఆలోచించండి. మిమ్మల్ని ఎవరు పెట్టమని బలవంత పెట్టలేదో, మా హైదరాబాద్కి వచ్చేసి మా స్థలాలు కొనియండి, మీరు పెట్టుబడులన్నీ ఇక్కడే పెట్టేయండి అని. నేను కొనుక్కున్నాను అంటే హైదరాబాద్లో నాకు ఇష్టపడి నేను కొనుక్కున్నాను, అది ఆంధ్రా వాళ్ళ సొమ్ము మీరు కొట్టేశారు అంటాం కూడా అన్యాయం. ఇప్పుడైతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన మిస్టేక్ అంటే మిస్టేక్ కాదు, ఆయన భయపడి ఓటింగ్ నోటు ఇష్యూలో పారిపోయి మాకు అవసరం లేదు తెలంగాణ జాయింట్ క్యాపిటల్, మాకు 10 ఇయర్స్ అవసరం లేదు మేము కట్టేసుకుంటామని ఒక తొందరపాటు నిర్ణయం తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు. దానికి తెలంగాణ ప్రజలు ఏం చేస్తారు? అండ్ ప్రతి ఎలక్షన్స్ కి ఆంధ్ర తెలంగాణ అనేది విద్వేషాలు రేకెత్తించే నాయకుల మీద కోపం ఉంది, కానీ ప్రజలకు ఎవరికి ఒకళ్ళ మీద ఒకరికి కోపాలు లేవు. వాళ్ళు రీజనబుల్ గానే థింక్ చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని మాట్లాడతలేదు. ఎప్పుడైనా గొడవలు అయినప్పుడు చిన్న చిన్నవి వస్తే అవి వస్తున్నాయి, బట్ అవి కూడా సర్దుకుపోతాయి. డెఫినెట్ గా టైం విల్ క్యూర్, అవి కూడా త్వరలోనే సమసిపోతాయి. ప్రజలు మాత్రం డెఫినెట్ గా అర్థం చేసుకుంటున్నారు అండ్ దే నీడ్ చేంజ్. ఇలాంటి కుట్ర కుతంత్రాలతో సాగే రాజకీయాలను మాత్రం వాళ్ళు ద్వేషిస్తున్నారు. సో డెఫినెట్ గా ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి అది ప్రక్షాళన అయితే చేస్తారు ప్రజలు. ఈ విషయంలో మాత్రం ప్రజల సమస్య ప్రజలే చూసుకుంటారు, మీరు చూస్తూ ఉండండి మార్పు వస్తుంది. అండ్ డెఫినెట్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ బీయింగ్ లైక్ వెరీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ బిహైండ్ ఆల్ పీపుల్. ఎందుకంటే ఒక మాట మాట్లాడటానికి భయపడేవాళ్ళు, ఇదే ఇలాంటి పొరపాట్లు జరిగిన సంఘటనలకి ఇంత రకంగా వాళ్ళని ప్రతిఘటించాలి అని ఇన్స్పిరేషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నేను ఫస్ట్లో జోక్గా అందాం అనుకున్నాను, జనసేన వీడి వెళ్ళిపోతాను నేను ఎందుకంటే జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి ఒక జోక్ చేద్దాం అనుకున్నాను, కానీ ఐ కెనాట్ బికాస్ మై హార్ట్ ఈస్ నాట్ ఫీలింగ్ టు సే దట్ ఈవెన్ ఫర్ ఇన్ డ్రీమ్ ఆల్సో లైక్ ఐ వుడ్ క్రై ఇఫ్ ఐ సే దట్. అది అంత స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ కనుక ఆర్జీవి గారు తీస్తే అది సినిమా వర్కే డెఫినెట్ గా. అది ఎన్టీ రామారావు గారికి ఉన్న గట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారికి లేవు అన్నది క్లియర్ కట్ చాలా మందికి. అండ్ బాలకృష్ణ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎన్టీఆర్ గారికి ఉన్నంత గట్స్ లేవు డెఫినెట్ గా, దానికైతే ఒప్పుకుంటాం. కానీ ఏదైతే ఆంధ్రోడా అని ఏదైతే సాంగ్ పంపించారో యాక్చువల్ గా ఓన్లీ మీరు అనుకుంటున్నట్టు ఆంధ్రా వాళ్ళ మనోభావాలే కాదు, ఇక్కడ తెలంగాణ వాళ్ళ మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారు డెఫినెట్ గా. మీ స్వార్థానికి ఆ పాట పాడి ఆ పాటని రిలీజ్ చేసిన ఆర్జీవి గారు తెలంగాణ ప్రజల మనోభావాలు కూడా ఆ విద్యార్థుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తెలంగాణ వాళ్ళ గురించి పాట పాడి విద్వేషాలు రగిల్చే కుట్ర చేస్తున్నారు అనే విషయంలో తెలంగాణ పీపుల్ కూడా మచ్ అవేర్ ఆఫ్ ఇట్. వాళ్ళు మీరు అనుకుంటున్నంత అమాయకులు ప్రజలైతే లేరు, రెండు రాష్ట్రాల్లోనూ లేరు. సో యూ విల్ ఫేస్ వాట్ ఎవర్ లైక్ యూ విల్ పే దట్ టోల్,
డెఫినెట్లీ ఫర్ ష్యూర్ షార్ట్ అండ్ ప్రతి ఒక్కరు సంఘీభావం పాటించిన ప్రతి ఒక్క నాయకుడు నిజంగా మీకు ఇఫ్ యు ఫీల్ షేమ్ అట్లీస్ట్ నౌ స్టెప్ ఇన్ అండ్ టాక్ అబౌట్ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. ఆఫ్టర్ ఆల్ ఒక డైరెక్టర్, అది ఒక సైకో డైరెక్టర్, ఆయన ఏం చేస్తాడో ఆయన సినిమాలో ఏముంటాయో కూడా ఎవరికి అందరికీ తెలుసు. ఒక సైకోపాత్ అని ఆయనకైనా చెప్పుకుంటాడు, నేను పిచ్చోడిని, నేను సైకోని, నేను మెంటలోని అని ఆయనకాయన చెప్పుకుని. ఒక మెంటల్ పర్సన్ని మీరు సపోర్ట్ చేస్తా సంఘీభావం చెప్పారు అంటే మీరు ఎలాంటి ప్రజానాయకులు ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి. వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక్కడ కేసీఆర్ గారిని తప్పు పట్ట మనో లేకపోతే ఇంకోటి కాదు, ప్రక్షాళన జరగాలి డెఫినెట్గా. ప్రభుత్వం విల్ టేక్ కేర్, ప్రభుత్వంలో ఎవరున్నా సరే, అది కేసీఆర్ గారు కావచ్చు, ఇంకొకళ్ళైనా ప్రభుత్వం బాధ్యత అవుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తున్నాం తప్పితే అక్కడ ఇండివిజువల్ కేసీఆర్ గారు అనేది క్వశ్చనే లేదు. కేటీఆర్ గారిని కూడా అంటలేదు, ఆయన ఫ్రెండ్ అని ఆయన ఇచ్చారు అంటే అవకతవకలు జరగాలని అయితే డెఫినెట్గా ఆయన ఇచ్చి ఉండరు డెఫినెట్గా ఈ విషయంలో. బట్ స్టిల్ దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ఫిక్స్ ఇట్, అట్లీస్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ షుడ్ నాట్ బి రిపీటెడ్. అండ్ ప్రజెంట్ ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కోల్పోయారో, ఎవరికైతే ఇంకా న్యాయం జరగలేదో వాళ్ళకి జరిగి తీరాలనేది మా మనవి అండ్ రిక్వెస్ట్. సో హాయ్ అండి చంద్రమౌళి రెడ్డి గారు, జై జనసేన అండి, తేజత్ గారు మీరు ఇలాంటి చెప్పాను కదా, కొంచెం డీసెంట్గా మీరు కామెంట్స్ రాస్తే నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా చదువుతాను, లేకపోతే అదర్వైజ్ లైక్ ఐ కెనాట్. అండ్ మోహన్ కృష్ణ గారు, సీఎం చంద్రమౌళి రెడ్డి గారు, యా సీఎం పవర్ స్టార్ గారు, అది మనం ఏం మాట్లాడొద్దు అండి, ప్రజల తీర్పు. సో డెఫినెట్గా మార్పు అయితే వస్తుంది, మనకి కావాల్సింది ఓటమి గెలుపు కాదు. ఇప్పటికీ మనం అదే స్టాండ్ అయ్యి ఉన్నాము, మనకి ఏ టెన్షన్ లేదు. వాళ్ళు కొట్టుకుంటున్నారు తప్పితే, రెండు పార్టీలు వాళ్ళు మాదేవిని అని కొట్టుకుంటున్నారు తప్పితే మనకి విన్ ఆర్ లూజ్ డజంట్ మ్యాటర్. వాట్ ఎవర్ ద చేంజ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్స్ ఆల్రెడీ దేర్ అండ్ కార్పెట్, ఓన్లీ థింగ్ పీపుల్ హ్యావ్ టు వాక్ ఆన్ ఇట్. సో ఒక సినిమాకి ఇచ్చిన ఇంపార్టెన్స్ పిల్లల చదువులకి ఇవ్వలేని జగ్గుకి జఫ్ఫా గాని ఫ్యాన్స్ ఎలా సపోర్ట్ చేస్తారు? అది ప్రజల సమస్య అండి, మీరు ఎలా అంటారు తేజత్ గారు, నాకు అర్థం కావట్లేదు. అది ప్రజల సమస్య, ప్రజలు తీర్చుకోవాలి. జగన్ గారు ఎలా చేస్తారు, ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆయన ఫ్యాన్స్ చెప్పేది అయ్యే ఆన్సర్స్ మీకు తెలియదేమో. సో థ్యాంక్ యూ అండి మోహన్ కృష్ణ గారు అండ్ జై జనసేన రాయి భరత్ గారు, కుమార్ గారు థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్ అండి. షేక్ బాజీవలి గారు అండ్ చంద్రు గారు హాయ్ అండి, ఈ మాటలు వింటే ఇంకా వినాలనండి. జై జనసేన థ్యాంక్ యూ అండి, బట్ ఇట్స్ ఆల్రెడీ 23 మినిట్స్ అండ్ ఐల్ బి లైక్ యాజ్ యూజువల్గా గ్రౌండ్ లెవెల్లో కూడా చేయాలని ఉంది. త్వరలోనే గ్రౌండ్ లెవెల్కి కొన్ని రోజులు అట్లీస్ట్ లైక్ ఇన్ మై విజిట్ లైక్ ఐ డూ మై లెవెల్ బెస్ట్ టు కాంట్రిబ్యూట్ మై గ్రౌండ్ లెవెల్ వర్క్ టు అండ్ డెఫినెట్గా విల్ సీ దేర్ అండ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ కంటిన్యూ యువర్ గ్రౌండ్ లెవెల్ వర్క్ అంటే లైక్ మనకి ఏం కావాలి చివరికి, మార్పు కావాలి. ఆ మార్పు డెఫినెట్గా స్టార్ట్ అయింది అనేది అందరికీ తెలుస్తుంది అండ్ ప్రతి ఒక్కరికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోవాలన్నా భయపడుతున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పవర్ ప్రతి ఒక్కటి, ఆయన పవర్ స్టేషన్ అయితే మనం ఒక్కొక్క పోల్ కరెంట్ పోల్స్, సో మనల్ని టచ్ చేస్తే ఏమవుతుందో కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో డెఫినెట్గా సామరస్యంగానే సమస్యని తీర్చుకోవాలని చాలా వరకు ప్రయత్నిస్తున్నారు. సో డెఫినెట్గా బీ లైక్ ద పవర్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఉంది, మనకి పవర్ సప్లై చేస్తున్నారు కాబట్టి మనం ఆ స్ట్రెంగ్త్తోనే ముందుకు వెళ్ళిపోదాం. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.